తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఒక విద్యార్థి బలి అయిపోతున్నాడు. దానికి కారణం ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారి వైఫల్యం అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే తను ఈరోజు ఎంత ఈజీగా స్ట్రెస్కి గురవుతున్నారు కాబట్టి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అంటుంది. అమ్మ చదువురాని తల్లి, చదువులేని విద్యాశాఖ మంత్రి, నువ్వు ఉండి లాభమేంది మళ్ళీ మాకు? పిల్లలకి చదువులో స్ట్రెస్ అవుతుంది కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎంత ఈజీగా చెప్పారు మీరు. అది కాకుండా మళ్ళీ మీరు ఏమి చేస్తున్నారు? పిల్లలకి చదువు విషయంలో అవును కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్లలో పిల్లలు ఉంటారు. మళ్ళీ నువ్వేమి చేస్తున్నావు విద్యాశాఖ మంత్రిగా ఉండి? నువ్వెందుకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు? మీరు అక్కడ ఉన్న టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు ఒక కౌన్సిలర్ని ఎందుకు పెట్టలేకపోతున్నారు? ప్రతి ఒక్క కాలేజ్లో రెగ్యులర్గా సైకియాట్రిస్ట్ని పెట్టి కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు విద్యార్థులకి? దాంతోపాటుగా వాళ్ళకి అంత స్ట్రెస్ ఉందని చెప్పి పదే పదే చెప్తున్న సబితమ్మ, మీరు ఎందుకు కాలేజ్లకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ కాలేజ్లో గ్రౌండ్ ఉందా లేదా? ఆ కాలేజ్లో పిల్లలకి ఒకవేళ స్ట్రెస్ అయితే వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ కోసం అని చెప్పి పిల్లలు పోయి ఏమైనా ఆడుకోవడానికి, వాళ్ళు అట్లీస్ట్ కూర్చోవడానికి వాళ్ళకి ఏదైనా ప్లేసెస్ ఉన్నాయా లేదా? అలాంటి వాటికే మీరు ఎందుకు క్యాంపస్లకి మీరు లైసెన్స్ ఇవ్వట్లేదు? కేవలం మీ కమిషన్ల కోసము మీరు మాత్రమే కడుపు నింపుకోవాలని చెప్పి, మీ తరాలు మంచిగా ఉండాలని చెప్పి ఈరోజు విద్యాశాఖ మొత్తాన్ని మీరు కంప్లీట్గా మొత్తం భ్రష్టు పట్టించారు అని అంటే అది మీ వైఫల్యం అనే నేను అంటున్నాను సబితా ఇంద్రారెడ్డి గారు. మోర్ ఓవర్ మీరు అన్నట్టుగా ఒకవేళ పిల్లలు స్ట్రెస్ అవుతున్నారు అని అంటే స్ట్రెస్ కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ కరికులంలో చేంజెస్ ఎందుకు మీరు తేలేకపోతున్నారు? ఆబ్వియస్గా మీరు ఏమి తేలేరు, బికాస్ మీకు అసలు కాదు ఏందో తెలియదు. ఇవాళ మీరు స్ట్రెస్ అని మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ స్ట్రెస్. వాట్ ఈస్ స్ట్రెస్? స్ట్రెస్ ఎందుకు వస్తుంది పిల్లలకి? స్ట్రెస్ వస్తే పిల్లలకి మీరు ఏమి ఇవ్వాలి, ఏమి చెయ్యాలి? వాళ్ళు మంచిగా సూసైడ్ చేసుకోకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితం సాగించాలి అని అంటే వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి మీరు పేరెంట్స్కి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు? టీచర్స్కి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు? పిల్లలకి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు? చదువురాని మంత్రి అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటికైనా విద్యాశాఖ మొత్తాన్ని నాశనం చేసింది చాలు. ఇప్పటికీ నువ్వు రిజైన్ చేసి తక్షణమే ఇక్కడ ప్రజలకి పిల్లలకి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.